వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కేంద్రీకృత అధికారం మోతాదుకు మించిపోతే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయి? యావత్ భారత్ ప్రజానీకం మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఏంటి? ఓ సీనియర్ పాత్రికేయుడి కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 నుండి మోడీ యుగం మొదలైందని చెప్పుకోవాలి. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా అధికారంలోకి వచ్చిన మోడీ తర్వాత తనపై జనం అభిమానాన్ని నిలుపుకునేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారని చెప్పక తప్పదు. పెద్ద నోట్ల రద్దుతో పాటు కొన్ని నిర్ణయాలు ప్రజలను ఎన్ని కష్టాల పాలు చేసినా ఆయన ప్రజా వ్యతిరేకత తనను అంటకుండా చూసుకోగలిగారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపులను జనం సీరియస్గా తీసుకున్నారు. రకరకాల తాళధ్వనులను చేశారు, దీపాలు వెలిగించారు. ఆఖరకు ఒక కమ్యూనిస్టు నాయకుడు కూడా దీపాలు వెలిగించారు. 2014 ముందు మోదీ పట్ల ప్రజల విశ్వాసం చూపడానికి, 2020 మోదీ పిలుపునకు జనం పాటించడానికి వాతావరణంలో తేడా లేదని చెప్పలేము. 2020 ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ప్రతిపక్షాల్లో తాము అనుసరించదగిన విశ్వసనీయత గల నేత లేకపోవడం, మోదీని మించిన నాయకుడు లేకపోవడం వల్ల వారు ఆయననే నమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ కాలం ఎంత విచిత్రమైంది. సరిగ్గా ఒక్క ఏడాదిలోనే దేశ ప్రజల మనోభావాల్లో కరోనా మోదీ విధానాల్లో అనేక మార్పులు తెచ్చినట్లు కనబడుతోంది. ప్రతిపక్షాల సమర్థత, ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకుడు ఆవిర్భవించకపోవడంపై సందేహాలు అలానే ఉన్నా, మోదీ పట్ల వ్యతిరేకత ప్రతిపక్షాలపై అపనమ్మకాన్ని మించిపోయినట్లు తెలుస్తోంది. ఇవాళ గూగుల్లో నరేంద్ర మోదీ అని టైప్ చేస్తే చాలు ఆయన పట్ల విమర్శలు, వ్యతిరేక వ్యాఖ్యలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆయన ఏమి మాట్లాడినా, ఏ హావభావాలు ప్రదర్శించినా జనం విమర్శిస్తున్నారు. ఆయన ప్రసంగాల కొద్ది నెలల క్రితం వరకు ఉర్రుతలుగిన వారు ఇప్పుడు మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం మినహా ఇంకేం చేయగలరు, మీ వాగాడంబరాన్ని కట్టిపెట్టండి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అనేక దేశాల్లో పర్యటించినప్పుడు ఎన్నో సానుకూల వ్యాఖ్యలు చేసిన విదేశీ మీడియా ఇప్పుడు ఆయనను ఒక అసమర్థుడిగా చిత్రిస్తున్నది. సినీతారులు సాధువుల ద్వారా సానుకూల ప్రచారం కల్పించుకునే పరిస్థితులు ఇప్పుడు కనబడడం లేదు. ఒకవైపు వైద్య సిబ్బంది ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నా దేశంలో కరోనా విపరీతంగా వ్యాపించేందుకు మోదీయే కారణమయ్యారు అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజోత్ దాహియా తాజాగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మోదీని ఆకాశానికి ఎత్తేందుకు, ఆయనను మించిన దేశభక్తుడు మరెవరూ లేరని చిత్రించేందుకు సోషల్ మీడియా ఉధృతంగా ఉపయోగపడింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి వస్తోంది. ఇంకా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిణామం ఏంటంటే, నిన్నటి వరకు మోదీని సమర్థించిన అభిమాన గణం కూడా ఇప్పుడు ఆయనపై విమర్శలకు జవాబిచ్చేందుకు, ఆయనను భుజానికి ఎత్తుకునేందుకు ముందుకు రావడం లేదు. గత ఏడాదిగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు కారణమయ్యాయా? ఆయన ఆత్మనిర్భర్ దేశానికి దుర్భరంగా మారిందా? కరోనా విజృంభణ, శ్మశానాల్లో శవాలకు కూడా స్థానం లభించకపోవడం, ఆత్మీయులు, సన్నిహితులు, సహచరులు, హితులు ఒక్కొక్కరుగా నెలరాలిపోతుండడం వ్యవస్థలపై, ప్రభుత్వంపై నమ్మకం చెరిగిపోవడానికి కారణమవుతుందా? చరిత్ర పుటల్లోకి వెళితే గతంలో రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన పరిస్థితులకు, మోదీ అధికారంలోకి వచ్చిన పరిస్థితులకు తేడా ఉన్నది. కానీ తొలి రోజుల్లో రాజీవ్ కలిగించిన ఆశలే మోదీ కూడా కలిగించారని చెప్పక తప్పదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మిస్టర్ క్లీన్గా గుర్తింపు పొందారు. అకాలీ నేత సంత్ లాంగోవాల్తో ఒప్పందం, అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేతలతో సంధి కుదుర్చుకుని చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 1985 భారత జాతీయ కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీని దళారులు, పైరవీకారులు చెదల్లా పట్టారని, రాజకీయ పార్టీలకు స్వార్థపరులకు మధ్య కుమ్మక్కును భగ్నం చేస్తానని అన్నప్పుడు హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. కానీ ప్రశ్నార్థకమైన అనేక నిర్ణయాల మూలంగా మాటలకు తగ్గట్లుగా చేతలు లేకపోవడం, మధ్య దళారీలకు కుంభకోణాలకు ఆస్కారం ఇవ్వడం, వ్యవస్థలను నీరుగార్చడంతో రాజీవ్ గాంధీ పాలన ప్రజలకు నిరాశ మిగిల్చింది. నరేంద్ర మోదీ పాలన అంతకంటే ఎక్కువే నిరాశ మిగిల్చినట్లు స్పష్టమవుతోంది. అవినీతి నిర్మూలనపై ఆయన రాజీవ్ కంటే ఎక్కువే ఆశలు రగిల్చారు. పలు విదేశీ యానాలు చేసి అమెరికా అధ్యక్షుడిని కౌగులించుకొని దేశానికి ఏదో మేలు ఒరగబెడుతున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. కానీ మోదీ ఏడేళ్ల పాలనను సమీక్షిస్తే గతంలో కంటే పరిస్థితులు మరింత దిగజారాయా అన్న అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది. రాజీవ్ గాంధీ చేసిన ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ మరో మార్గాన్ని ఎన్నుకుని ఏకంగా ప్రజాప్రతినిధులకు ప్రలోభాలు చూపి ప్రభుత్వాలను పడగొట్టడం పార్టీలను బలహీనపరచడం చేసింది. వ్యవస్థలు మరింత బలహీనంగా మారాయి. రాజీవ్ గాంధీ విమర్శించిన మధ్య దళారీలు ఇప్పుడు వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. అనేక కాంట్రాక్టులు, రేవులు, విమానాశ్రయాలు వారికే దక్కుతున్నాయి.
రూపాయిలో 15 పైసలు కూడా పేద ప్రజలకు దక్కడం లేదని నాడు రాజీవ్ గాంధీ వాపోయారు. కానీ రాజకీయాల్లో ఒక వ్యక్తి తనను తాను మేరునగధీరుడుగా చిత్రీకరించుకొని తనను మించిన దేశభక్తుడు లేడని ప్రచారం చేసుకుని వ్యవస్థలకు అతీతంగా తనను తాను మార్చుకొని మంత్రివర్గ సభ్యులను ఇతర నేతలను అంగుష్టమాత్రులుగా మార్చి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో సకల రూపాలను తానే ప్రదర్శించినప్పుడు ప్రజలకు కూడా ఆయనపై ఆ మేరకు నమ్మకాలు ఆశలు పెరిగిపోతాయి. మోదీ అలాంటి అభిప్రాయాలను ఆకాంక్షలను ఎగద్రోసినందువల్లే జనం గంటలు కొట్టడానికి పల్లలను మోగించడానికి సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు అదే జనం కళ్ళలో నిండుతున్న నీళ్ల మధ్య మోదీ అనే విశ్వరూపం కరిగిపోతున్న దృశ్యం కనబడుతోంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కేంద్రీకృత అధికారం మోతాదుకు మించితే ఎటువంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో ఇప్పుడు స్పష్టమవుతోంది. రాజీవ్ గాంధీ విఫలమైనప్పుడు ప్రతిపక్షాలకు కనీసం 125 సీట్లు లేకపోయినా పరిస్థితులు ప్రత్యామ్నాయానికి వీలు కల్పించాయి. ఇప్పుడు అవే పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. స్టేట్యూన్ టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.